రేషన్ గురించి ఏదో కొంత కంప్లైంట్ మీ దగ్గరికి వచ్చిందని చెప్తున్నారు ఇంకొకటి రేషన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా కొంత రేషన్ వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ యాడ్ చేస్తుంది ఏమీ లేదు వాళ్ళు ఇచ్చేదే వీళ్ళు ఇస్తున్నారు తప్పితే కొత్తగా కేసీఆర్ ఏం చేయట్లేదు ఒక మాట ఉంది ఆయన అడిగితే అదే మాట మోదీ గారే చెప్పారు అనవసరంగా ఇష్టానుసారంగా మీరు ఏమి ఇవ్వద్దు ఇచ్చింది ఇస్తే చాలు అనే మాట చెప్పారని కూడా ఒక మాట అంటే కేంద్రం ఇచ్చిన కోట రాష్ట్రం ఇచ్చిన కోట కలిపితే కొంత ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఎందుకు అట్లా చేయట్లేదు కేసీఆర్ ఇప్పుడు అవనూరిన గంధం అయ్యబుడ్డకు జరిపోయింది అన్నట్టుగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని కాడ అల్లికల్లి పూజా పూజ చేయాలని చూస్తుంది సరే మంచిది ప్రభుత్వాలు అన్న తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేరు కాదు కేంద్ర ప్రభుత్వం ఏవైతే సివిల్ సప్లైస్ ద్వారా కానీ లేకపోతే ఎఫ్సీఐ గోడౌన్లలో ఉన్న బియ్యం మన రాష్ట్రానికి ఓ రాష్ట్రానికి గోధుమలు ఇవ్వచ్చు రాష్ట్రానికి బియ్యం ఇవ్వచ్చు ఇట్లా ఇచ్చారు వాటిని ప్రజలకు పన్నెండు కిలోలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ రేషన్ డీలర్స్ గగ్గోలు పెడుతున్నారు వాళ్ళను ఉన్న స్టాక్ అంతా ఎట్ ఏ టైం ఎత్తుకొని పొమ్మని చెప్పి అధికారులు ఒత్తిడి తీసుకొస్తారు వాళ్ళ దగ్గర టెన్ బై ట్వెల్వ్ చిన్న రూమ్ ఉంటుంది దాంట్లో వంద క్వింటాల్ పెట్టుకోవడానికి కూడా కష్టం ఎట్ ఏ టైం వెయ్యి క్వింటాలు మీరు తీసుకపోరు అంటారు వాడు కొల్చి ఇస్తలేడు ఒక సంచుల క్వింటాల్కి నాలుగు కిలోలు తక్కువ చేసి ఇస్తున్నారు వీడి పంచడానికి పోతే అవి తొంభై ఐదు కిలోలు తొంభై ఆరు కిలోలే ఉంటున్నాయి ఈ తొంభై మూడు తొంభై నాలుగు కిలోలతోటి వాడు పంచడానికి పోతే తక్కువ వస్తుంది వాడి మీద చర్యలు తీసుకుంటుండ్రు హండ్రెడ్ కేజీస్ కింద రాసుకుంటారు కొల్చడానికి పోతే లేదంటురు కొలోమా అడిగితే మొత్తం స్టాక్ ఎత్కపోమంటున్నారు అంటే నీకు ఇచ్చిన స్టాక్ అంతా ఇప్పుడు ఎత్కపోయింటే తీసుకుపోయి పెట్టుకోవాలి వాడు చిన్న రేషన్ డీలర్ వాడు అది ఉచితంగానే చేస్తుండు పదిహేను వందల రూపాయల పంపిణీ ఉచితంగానే చేస్తుండు కమిషన్ కూడా లేదు మానవత్వంతో రేషన్ డీలర్లు ఈ బియ్యం పంపకాలు కానీ లేకపోతే వాళ్ళకి ఇస్తున్న డబ్బులు కానీ ఇవన్నీ చేస్తుంటే దాదాపుగా వాళ్ళకు వచ్చిన స్టాక్లో త్రీ ఫోర్ పర్సెంట్ లెస్లో వస్తుంది ఇది లెస్ వస్తుంది కొల్చియమని అడిగితే అధికారులు వాళ్ళ మీద దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి మూసుకొని తీసుకెళ్ళండి అంటున్నారు తరుగు కింద అవి మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్కు అధికారులు అమ్ముతున్నారని రేషన్ డీలర్లు చెప్తురు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా రేషన్ డీలర్ల అసోసియేషన్తో ఒకసారి మాట్లాడుండ్రి తరుగు కింద నాలుగైదు శాతం తక్కువ ఇస్తే వాళ్ళు కింద పన్నెండు కిలోలు ఇచ్చే వాళ్ళు పది కిలోలే ఇస్తారు అక్కడ మీరు కేసులు కడుతుండ్రు ఇక్కడ వాళ్ళని మొత్తం స్టాక్ ఎత్తుకుపోమంటారు అంటే చిన్న చిన్న రూమ్లు ఉండే రేషన్ డీలర్లకు అంతంత స్టాక్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు అందులో రేపు రాబోయేది వర్షాకాలం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సూక్ష్మంగా వీటి పరిశీలించి రేషన్ డీలర్ల సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ సంఘం నాయకులను పిలిచి ఎంబడే సివిల్ సప్లైస్ మినిస్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ఐ ఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్